తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిస్తే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయింపులో మొండి చేయి చూపించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో సిపిఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా రాష్ట్ర పునర్విభజన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదని, ప్రతిపక్షాలు ఉన్న చోట ఒక విధంగా, తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మరో విధంగా నిధులను కేటాయిస్తూ భారతదేశాన్ని 2గా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతోందని విమర్శించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేంద్ర అలాగే మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి తెలంగాణకు మొండి చేయి చూపించారని ఎద్దేవా చేశారు. వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు కేటాయించని పక్షంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు జయసార్థి అలాగే సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీలుగా గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదే విధంగా కిషన్ రెడ్డి మంత్రులైన తర్వాత కూడా ఇంతటి అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు. అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేసి మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని ఒకవైపు చేస్తూనే రెండో వైపున ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అక్షింతలు పంచారు. కానీ మాకు ఇవాళ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఇవాళ 2 భారతదేశాలను ఉంచాలనే ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాడు. అందుకు ఉదాహరణ ప్రతిపక్షాలు ఉన్నటువంటి చోట